ఇలక వ్యాఖ్యలు చేశారు. గాంధీ భవన్ లో ఉంటూ పైరువులు చేసుకునే వారికే పార్టీలో ప్రాధాన్యం ఉంటుందన్నారు. ప్రతి కార్యకర్త పిసిసి చీఫ్ తో సమన్వయం చెప్పారు. కాంగ్రెస్ పరిణామాలపై దిగ్విజయం నియమించడం హర్షణీయమన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలంగాణ కాంగ్రెస్ లో మార్పు వస్తుందని ఆశిస్తున్నామన్నారు. కొత్త పిసిసి ప్రభుత్వం దాదాపు 20 మాసాలు అయితే జిల్లా వైజ్ మీటింగ్ జరగలేదు. నేను ఎందుకు బాధ్యతలు చెప్తున్నా అంటే 4.5 మాసాలు పోటాపోటీ బీజేపీ టీఆర్ఎస్ పోటీ పడుతున్నప్పుడు అక్కడ పిసిసి ప్రభుత్వం అప్పుడు ఎందుకు వాళ్ళ మీద షోకాజు నోటు తీసుకోలేదు, వాళ్ళ మీద యాక్షన్ చేయలేదు. మునుగోడులో నేను పార్లమెంట్ సెషన్ వర్కింగ్ డే రోజు ఇక్కడ మీటింగ్ వేసి నన్ను తిట్టించడానికి కారణాలేంది, వీటి మీద కూడా ఎంక్వైరీ చేయమని చెప్పి దిగ్విజయ్ గారు చెప్పడం జరుగుతుంది. ఆల్రెడీ ప్రియాంక గారిని చెప్పినా ఆమె ఏమనకు దాని గురించి పట్టించుకోకు, మాకు అంతా తెలిసి మొత్తం జరిగేదని చెప్పింది. ఏది ఏమున్నా సరే మేము ఫస్ట్ అభివృద్ధి కార్యక్రమాల్లో ఎయిమ్స్లో ప్రధానమంత్రి గారు ఆహ్వానించిన 1000 కోట్లు శాంక్షన్ చేయించి బిల్డింగ్ వర్క్ కూడా ఇవాళ మొదలైంది. నల్గొండలో కూడా మిగిలిపోయిన అభివృద్ధి కార్యక్రమాలు ఇప్పుడు చెప్పిన ఫర్నిచర్ కానీ ఇంకా పిల్లలకు ఇలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ దాదాపు 5 లక్షల రూపాయలు పెట్టి అన్ని లైబ్రరీ అన్ని గవర్నమెంట్ కాలేజీలో మెటీరియల్ సప్లై చేయడం జరిగింది. తప్పకుండా రాబోయే కాలంలో ఇక్కడ నల్గొండ జిల్లా అభివృద్ధి విషయంలో కానీ రావణవెల్లిలోనే మన ఎస్ఎల్పిసి టనల్ విషయంలో కూడా రైతు ఉద్యమం మొదలు పెట్టబోతున్నాం. ఎప్పుడు అడిగినా సరే పర్మిషన్ 20 మందికి ఇస్తాం, 50 మందికి ఇస్తూ ఉంటారు. ఈసారి కోర్టుకు వెళ్ళైనా పర్మిషన్ తెచ్చుకుని ఉదయ సంవత్సరం ప్రాజెక్టు పూర్తి చేయడానికి రైతు పాదయాత్ర బ్రాహ్మణవెల్లిలో సాధన సమితి పేరు మీద ఆ పాదయాత్ర కార్యక్రమం కూడా కోర్టుకు వెళ్ళైనా తీసుకొస్తున్నాం. ఎందుకంటే నువ్వు వెంకటరెడ్డి కోపం ఉంటే కేసులు పెట్టు, కొట్టు, లేకపోతే ఎన్కౌంటర్ చేసి చంపేయి. కానీ ఎందుకు 100 కోట్లు ఖర్చు పెడితే 600 కోట్లు పెట్టే కదా.